ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బైక్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మంచి మంచి బైక్స్ ఉన్నాయి కానీ ఆ బైక్స్కి మంచి గ్యాజెట్స్ అయితే ఎవరి దగ్గర లేవు మరి మీ అందరి కోసం ఈరోజు కొన్ని మంచి బైక్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను ఈ గ్యాజెట్స్ యూజ్ చేసుకుని మీ బైక్స్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు మరి ఆ గ్యాజెట్స్ ఏంటి అవి మనకి ఎలా యూజ్ అవుతాయనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం అలాగే ఈ వీడియోలో నేను ఇచ్చే లైక్ టార్గెట్ టూ హండ్రెడ్ లైక్స్ ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను మరి ఇంకేందుకు కాసే మన వీడియో స్టార్ట్ చేద్దాం స్మార్ట్ గ్రిప్ కవర్స్ ఫ్రెండ్స్ చలికాలంలో అదే వింటర్ సీజన్లో మనం బైక్స్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆ చలికి మన హ్యాండ్స్ అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటే ఈవెన్ బ్రేక్ అండ్ క్లచ్ కూడా మనం ప్రెస్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది మరి అటువంటి టైంలో ఏదన్నా ప్రోడక్ట్ మనం యూస్ చేసుకోవచ్చా మన బైక్ కంటే ఇప్పటివరకు మార్కెట్లో ఏ ప్రోడక్ట్లో లేదు కానీ ఈ ప్రోడక్ట్ తప్ప ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఈజీగా మన బైక్ హ్యాండిల్స్కి అటాచ్ చేసుకోవచ్చు సో మీరు అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీ బ్యాటరీకి జస్ట్ టూ మినిట్స్లో దీని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సో ఈవెన్ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ద్వారా మీరు ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ చేసుకోవచ్చు మీ టెంపరేచర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు బైక్ స్టార్ట్ చేసిన టెన్ మినిట్స్లోనే మీకు హీట్ అనేది జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్ స్ అనేవి ఫ్రీ అవుతూ ఉంటాయి అన్నమాట సో మీరు ఈజీగా బైక్ డ్రైవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అంతేకాకుండా రైనీ సీజన్లో కూడా ఈ ప్రోడక్ట్ యూస్ అవుతుంది ఎందుకంటే ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు సో రైనీ సీజన్లో కూడా మనకు ఒకసారి హ్యాండ్స్ అటువంటి పొజిషన్లో ఉంటాయి సో మరి ఆ టైంలో కూడా మనం ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము స్మార్ట్ బైక్ లైట్స్ ఫ్రెండ్స్ ఈ బైక్ లైట్స్ మన బైక్ ని ఎక్స్ట్రా లుక్ కూల్ లుక్ ఇవ్వడానికి అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ లైట్స్ మన బైక్ అటాచ్ చేసుకుంటే మన బైక్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మరి ఈ లైట్స్ మనం స్ట్రిప్స్ ఉంటే చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఆ ని అటాచ్ చేసుకున్న తర్వాత జస్ట్ మన బైక్ ఒక బటన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సో మనం లైట్స్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ లైట్స్ ఆన్ అవ్వేలాగా అటాచ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాల్ అలా మీరు సెపరేట్ బటన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ లైట్స్ని మీరు మొబైల్ అండ్ రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు ఈజీగా మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఒక్క కలర్ లైట్ యూజ్ చేసి బోర్ ఫీల్ అవుతే ఈ లైట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లో మీకు లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తే అండ్ ఈ లైట్స్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ మీరు రైనీ సీజన్లో కూడా ఈ లైట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ రైనీ సీజన్లో మీరు కోట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైట్స్ అయితే వాటర్ ప్రూఫ్ కానీ మనం వాటర్ ప్రూఫ్ కాదు కదా సో ఖచ్చితంగా మనం రైన్ కోట్ యూస్ చేసి బయటకు వెళ్ళాలి బైక్ డీటైలర్ ఫ్రెండ్స్ మీ బైక్ చాలా పాతది అయిపోయిందా సో దాన్ని కొత్తగా మార్చుకోవాలనుకుంటే మీరు ఈ బైక్ డీటైలర్ అయితే వాడుకోవచ్చు ఈ బైక్ డీటైలర్ ఒక స్ప్రే లా ఉంటుంది జస్ట్ ఆ స్ప్రే మీ బైక్కి స్ప్రే చేస్తే కేవలం ని రిమూవ్ చేయడమే కాకుండా మీ బైక్కి ఒక గ్లాసీ కోటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తుంది సో దాంతో మీ బైక్ కొత్త కొత్తగా మెలమెల మెరిసిపోతుంది అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది సో ఈ స్ప్రే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఈవెన్ ప్లాస్టిక్ మెటల్ అండ్ రబ్బర్ మీద ఈ ఈ కోటింగ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు వన్స్ మీరు ఈ స్ప్రేని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వావ్ ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసినట్టు ఉంది అనిపిస్తుంది మీకైతే ఎందుకంటే మీ బైక్ సేమ్ కొత్త బైక్ ఎలా ఉందో ఆ విధంగా మెరుస్తుంది మరి ఈ డీటెయిలర్స్ స్ప్రేని మీరు కూడా యూస్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో మీ బైక్కి ఒక వాటర్ ప్రూఫ్ కోటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది ఈ ప్రోడక్ట్ హెడ్ అప్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ ఈజీగా మీకు బైక్ హెల్మెట్తో పాటు ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది సో మీకు బైక్ హెల్మెట్ ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా అదే గ్లాస్లో ఒక ట్రాన్స్ఫరెంట్ గ్లాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దాని మీద మీరు ఈజీగా గూగుల్ మ్యాప్స్ అనేవి చూడవచ్చు అది కూడా ట్రాన్స్ఫరెంట్ స్క్రీన్ అంటే మీకు వెళ్ళే దారి కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఆ స్క్రీన్లో వస్తున్నది కూడా కనిపిస్తుంది సో మీరు ఈజీగా ది ఈ ఫ్యూచర్ యూస్ చేసుకుని మీరు హెల్మెట్ ఉండగానే ఎవరికైనా ఈజీగా కాల్ చేసుకోవచ్చు లేదంటే సాంగ్స్ వినొచ్చు మ్యాప్స్ అనేవి చూడొచ్చు సో మీరు ఎలా కావాలి మొబైల్ మీ హెల్మెట్లోనే యూస్ చేసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకు చాలా హెల్ప్ చేస్తుంది బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సో మన బైక్ ప్రతిసారి ఆ మ్యాప్ చూసుకోక లేకుండా మీరు ఈ విధంగా ఈ అడప్ డిస్ప్లేని అయితే యూస్ చేసుకోవచ్చు మరి మీ బైక్ కూడా ఒక ఫ్యూచరిస్టిక్ లెవెల్లో మీరు యూస్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వింటే చాలా మజా అయితే వస్తుంది మరి అందుకే మీ అందరి కోసం ఈ లౌడ్ స్పీకర్స్ అయితే తీసుకొచ్చాను ఈ స్పీకర్స్ ఈజీగా మీరు బైక్ అటాచ్ చేసుకోవచ్చు కేవలం బైక్ కోసమే ఈ స్పీకర్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది మరి ఈ స్పీకర్స్లో సౌండ్ క్వాలిటీ ఒక రేంజ్ రేంజ్లో వస్తుంది మరి ఆ సౌండ్ వింటే మీరు వావ్ ఇలా వస్తుంది అనుకుంటారు సో మరి అంత క్లారిటీగా వస్తుంది అండ్ అంత ఎక్కువ సౌండ్ కూడా వస్తుంది సో మీకు ఈజీగా వీటిని బైక్ అయితే ఫిట్ చేసుకోవచ్చు ఒక ల్యాంప్ టైప్లో వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది మీరు ఏ బైక్ అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకొని వీటిని అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కేవలం మీ మొబైల్ కనెక్ట్ చేసుకుని జాక్ లాగా అయితే మీరు ప్లే చేసుకోవచ్చు లేదంటే వైర్లెస్ సిస్టంలో కూడా మీరు ప్లే చేసుకోవచ్చు సో దీనికి యాంప్లిఫైర్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు ఈజీగా మీరు ఎలా కావాలంటే అలా సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఈ సౌండ్ స్పీకర్స్ ఏ వాటర్ ప్రూఫ్ వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మీరు వర్షంలో కూడా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ బైక్ అయితే డ్రైవ్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం సో లాంగ్ డ్రైవ్కి ఈజీగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు పోర్టబుల్ ఇన్ఫులేట్ ఫ్రెండ్స్ మనం బైక్స్ మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్నిసార్లు మన బైక్ వీల్స్లో ఎయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటి టైంలో ఎక్కడైనా మనకి ఎయిర్ ఇన్ఫిలేటర్స్ ఉంటాయంటే ఎక్కడ షాప్స్ లేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సో మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు ఎవరో మొఖం చూసి బయటకు వచ్చావు నా బాబా అని సో ఎందుకంటే ఎయిర్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము సో అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ఫార్టబుల్ ఇన్ఫిలేటర్ని సో మీరు ఈజీగా ఈ ప్రోడక్ట్ని తీసి మీ టైర్కి అటాచ్ చేస్తే మీకు ఎయిర్ అనేది ఫిల్ చేస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక టూ త్రీ మంత్స్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఇన్ఫ్లేటర్లో ఎల్ఈడి లైట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఇన్ఫ్లేటర్ కొన్ని వెర్షన్స్లో మీకు పవర్ బ్యాంక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీగా మీకు మొబైల్ ఛార్జ్ అయిపోయినప్పుడు మీ మొబైల్ కూడా ఛార్జ్ చేసుకునేలాగా ఈ ఇన్ఫులేటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో మీరు టైర్కి ఎంత ఎయిర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక మీటర్ ఉంటుంది దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈజీగా మరి ఈ ప్రొడక్ట్ ఓవరాల్గా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు డాకింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ లోనే బైక్స్ కి ఒక లౌడ్ స్పీకర్స్ అయితే చూపించాను మీరు బైక్ మీద మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే అది మ్యూజిక్ అందరికీ అనిపిస్తుంది కేవలం మీరు మాత్రమే మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఈ గ్యాజెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది ఒక చిన్న బ్లూటూత్ డివైస్ ఈ డివైస్ మీ హెల్మెట్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు మీరు హెల్మెట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇది బ్లూటూత్ లాగా మీరు సాంగ్స్ వినొచ్చు ఎవరికైనా కాల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు సో చాలా బాగుంటుంది సో మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఇయర్ ఫోన్స్ వాడకుండా మీరు మీరు డైరెక్ట్గా హెల్మెట్కి దీని అయితే అటాచ్ చేసుకోవచ్చు సో వన్స్ దీన్ని ఛార్జ్ అయిపోయినప్పుడు హెల్మెట్ నుంచి రిమూవ్ చేసుకుని మళ్ళీ ఛార్జ్ చేసుకుని మళ్ళీ హెల్మెట్కి అటాచ్ చేసుకోవచ్చు సో బైక్ రైడర్స్ ఎవరైతే ఎక్కువగా బైక్ రైడ్స్ చేస్తారో వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూస్ అవుతుంది సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ డాకింగ్ స్టేషన్ లింక్ మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు టోటల్ హోల్డర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి పెయిన్ పెయిన్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మన హ్యాండ్కి రెస్ట్ అనేది ఉండదు అటువంటి టైంలో మన హ్యాండ్స్ ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటాయి మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఈ చిన్న గ్యాజెట్ని అయితే యూజ్ చేయొచ్చు ఈజీగా మీ బైక్ హ్యాండిల్కి అటాచ్ చేయొచ్చు సో అటాచ్ చేసిన తర్వాత మీరు ఈజీగా మీ హ్యాండ్ రెస్ట్ పొజిషన్లో ఉంచుకొని మీరు బైక్ అనేది డ్రైవ్ చేయొచ్చు సో మీ హ్యాండ్కి ఎటువంటి పెయిన్ రాదు మీరు ఎంత లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కానీ అంతేకాకుండా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది మీరు ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు అండ్ ఏవిఎం రబ్బర్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది మంచి హై క్వాలిటీ మెటీరియల్తో సో మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా కానీ ఇది డ్యామేజ్ అయితే అవ్వదు సో మీరు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు మోటర్ కిక్ స్టాండ్ ప్లేట్ ఫ్రెండ్స్ మీరు రైనీ సీజన్లో బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు ఏంటంటే మనం బైక్ ఎప్పుడన్నా స్టాండ్ వేసి ఎక్కడికైనా వెళ్దామంటే అది కూడా మట్టిలో మట్టి ఉన్న ప్లేస్లో స్టాండ్ వేయాలంటే మన బైక్ ఆ మట్టిలో వెళ్ళిపోతుంది స్టాండ్ అనేది సో మన బైక్ పడిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మరి అటువంటి టైంలో మన బైక్ని ఈజీగా స్పార్క్ చేయడానికి లైక్ కిక్ స్టాండ్తో పార్క్ చేయడానికి ఈ కిక్ స్టాండ్ ప్లేట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేట్ స్పెషల్గా దానికోసమే డిజైన్ చేయడం జరిగింది ఈజీగా మీరు మడ్లో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సో మడ్లో ఈ ప్లేట్ని వేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు స్టాండ్ వేయొచ్చు సో మీ స్టాండ్ కూడా అటు ఇటు జరగకుండా దీనికి కార్నర్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా స్పెషల్గా ఉంటుంది సో మీ బైక్ ఈజీగా ఒక మడ్లో అయితే పార్క్ చేయొచ్చు మడ్ అంటే మరీ వాటర్లో ఉన్న మడ్ కాదు కొంచెం వెట్గా ఉన్న మడ్లో కూడా మీరు ఈజీగా పార్క్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారుగా ఈ రోజు వీడియోలో మొత్తం బైక్ గ్యాజెట్స్ మరి ఈ గ్యాజెట్స్ మనకి చాలా బై యూస్ఫుల్ గ్యాజెట్స్ ఎవరైతే బైక్స్ ని ఎక్కువగా లవ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతాయి మరి ఈ గ్యాజెట్స్లో మరి మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ గ్యాజెట్స్ సంబంధించి ఏమైనా లింక్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను అవైలబుల్లో ఉన్న లింక్స్ ఏమైనా ఒకవేళ మిస్ అవుతే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా ఈ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఫ్యూచర్లో చూడాలనుకుంటే ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకోన్ అయితే ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో మీరు షేర్ చేస్తే మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం అయితే ఎంకరేజ్మెంట్గా లభిస్తుంది సో మరి ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే